ओम शांति तेलुगु मुरली सारमो 5/7/2022 मधुरमैन पिल्ललु अमृत वेल लेची तन्नि स्मृति अने नेतिनि प्रति रोजू वेसिनट्लयिते आत्मरूपी ज्योति सदा वेलुगुतू उंटुंदी। प्रश्न ఏ ఒక్క కర్తవ్యము పిల్లలది కానీ తండ్రిది కాదు? జవాబు పిల్లలు అంటారు బాబా ఫలానా సంబంధీకుల బుద్ధి తాళాన్ని తెరవండి అని, బాబా అంటారు ఈ వ్యాపారము నాది కాదు, ఇదైతే పిల్లలైన మీ కర్తవ్యము, మీ బుద్ధి తాళము తెరచుకుంది కనుక మీరు ఇతరుల తాళాన్ని కూడా తెరచి స్వర్గంలోకి వెళ్ళడానికి యోగ్యులుగా తయారు చేయండి. అనగా అందరికీ ముక్తి మరియు జీవన్ముక్తి యొక్క మార్గాన్ని చెప్పండి. ధారణ కొరకు ముఖ్య సారము 1వ పాయింట్ స్మృతి యొక్క అభ్యాసాన్ని పెంచండి. ఈ యాత్రలో ఎప్పుడూ అలసిపోకూడదు లేదా సాకులు చెప్పకూడదు. స్మృతి యొక్క పూర్తి చార్టును పెట్టుకోవాలి. భోజనం కూడా శివబాబా స్మృతిలో తయారు చేయాలి మరియు తినాలి. 2వ పాయింట్ బుద్ధితో అనంతమైన సన్యాసము చేయాలి. ఈ చీచీ ప్రపంచాన్ని బుద్ధి ద్వారా త్యాగము చేయాలి. తండ్రి ద్వారా ఏ మంత్రమైతే లభించిందో దానిని అందరికీ ఇవ్వాలి. మీరు మేలుకుంటే ఇతరులను మేల్కొల్పాలి కూడా. వరదానము ప్రతి క్షణము ప్రతి అడుగులో శ్రీమతంపై ఖచ్చితంగా నడుచుకునేవారే నిజాయితీ పరులుగా నమ్మకస్తులుగా కండి. వివరణ ప్రతి కర్మలో శ్రీమతం యొక్క సూచన అనుసారంగా నడుచుకునే ఆత్మనే ఆనెస్ట్ అనగా నిజాయితీ పరులు మరియు నమ్మకస్తులు అని అంటారు. బ్రాహ్మణ జన్మ లభించడంతోనే దివ్య బుద్ధిలో బాబ్ దాదా ఏదైతే శ్రీమతాన్ని నింపారో ఆనెస్ట్ ఆత్మ ప్రతి క్షణము ప్రతి అడుగు దాని అనుసారముగా ఖచ్చితంగా నడుస్తూ ఉంటుంది. ఎలాగైతే సైన్స్ యొక్క శక్తి ద్వారా ఏదైనా వస్తువు సూచన ద్వారా ఆటోమేటిక్గా నడుస్తుందో నడిపించాల్సిన అవసరం ఉండదో, లైట్ ద్వారా కావచ్చు, వైబ్రేషన్ల ద్వారా కావచ్చు, స్విచ్ ఆన్ చేశారు మరియు నడుస్తూ ఉంటుంది. అలానే ఆనెస్ట్ ఆత్మ సైలెన్స్ శక్తి ద్వారా సదా మరియు స్వతహాగా నడుస్తూ ఉంటుంది. స్లోగన్ ఎక్కడైతే చింత ఉంటుందో అక్కడ శాంతి ఉండలేదు. ఓం శాంతి.